మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్, ఈరోజు మనము లోహాలు అలోహాల గురించి మనకున్నటువంటి పూర్వజ్ఞానాన్ని మనము పరిశీలించుకుందాం. తరగతి గదిలో ఉన్న వస్తువులను మనం తీసుకున్నట్లయితే అనేక వస్తువులు ఉన్నాయి. చెప్పండి, తరగతి గదిలో ఉన్న వస్తువులు బెంచెస్, తర్వాత వాల్ క్లాక్, టీవీ ఆర్ కెమెరా, టేబుల్స్, బెంచెస్, ఇవన్నీ కూడా ఏ పదార్థాలతో తయారు చేస్తారు అని ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే, కొన్ని పదార్థాలు లోహాలతో తయారు చేస్తారు, ఇంకొన్ని పదార్థాలు అలోహాలతో తయారు చేస్తారు. అయితే మనకు మూలకాల ఆవర్తన పట్టికను కనుక మనం పరిశీలించినట్లయితే 118 మూలకాలు ఉన్నాయి. ఆ మూలకాలలో 84 మూలకాలు లోహాలుగాను, 17 మూలకాలు అలోహాలుగాను, 7 మూలకాలు అర్ధలోహాలుగాను విభజించడం జరిగింది. అయితే ఇందు లోపల మనం గనక చూసినట్లయితే ఈ లోహాలు అలోహాలు వాటి ధర్మాల ఆధారంగా ఏ విధంగా విభజిస్తాము అనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ లోహాలు మరియు అలోహాల యొక్క భౌతిక ధర్మాలను మరియు రసాయన ధర్మాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనము భౌతిక ధర్మాల గురించి తెలుసుకుందాం. భౌతిక ధర్మాలలో రూపం ఒకటోది, రెండోది ధ్వనిగుణం, మూడోది స్థరణీయత, నాలుగోది తాంతవత, ఐదోది విద్యుత్ ప్రవాహకత, ఆరోది ఉష్ణవాహకత. ఈ ఆరు ధర్మాలను గనక మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తర్వాత సెక్షన్లో మీరు లోహాల అలోహాలకు సంబంధించిన భౌతిక ధర్మాలు, రసాయన ధర్మాల గురించి వివరంగా తెలుసుకుంటారు.